హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం సూర్యుని గురించిన ఒక నిజాన్ని తెలుసుకుందాం. ప్రపంచానికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడు మరో 457 కోట్ల సంవత్సరాల తర్వాత ఒక మరబుజ్జు గ్రహంగా మారబోతున్నాడని మీకు తెలుసా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని చెబుతుంది. ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్ఏ ప్రయోగించిన గయా స్పేస్ అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. సూర్యుడు నిరంతరం మండుతున్న ఒక అగ్నిగోళం. దీనికి కారణం సూర్యునిలోని హైడ్రోజన్ హీలియం వాయువుల సమ్మిళనం చెందటమే. తద్వారా దీని నుండి అత్యధిక శక్తి విడుదలవుతుంది. కానీ భవిష్యత్తులో హైడ్రోజన్ హీలియంతో సమ్మిళనం చెందకుండా సూర్యుని కేంద్రం వైపు వెళ్తుందట. దీంతో సూర్యునిలో వేడి, కాంతి తగ్గిపోయి అదొక కాంతి విహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మారిపోయే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అలా జరిగితే మరి భూగ్రహం పరిస్థితి ఏమిటి? భూమిపై జీవరాశి కూడా అంతం కావాల్సిందేనా?